ఇప్పుడు చాలామంది సినిమాటోగ్రాఫర్స్ ముఖ్యంగా తేజ్ గారు సినిమాటోగ్రఫీ నుంచి డైరెక్షన్ వైపు వెళ్ళి సక్సెస్ అయ్యారు అలాగే రసూల్ గారు చేశారు అట్లా ఇంకా ఎంఈ రఘు గారు కూడా ఇటు వెళ్ళారు మీకు అలాంటి ఆలోచన ఏమైనా ఉందా చెప్పలేమండి అప్పుడు పరిస్థితులు ఎట్లా అనేది చెప్పలేము అంటే చేయాలి అని అనుకుంటున్నాం కానీ ఆ అవకాశం వస్తే మటుకు డెఫినెట్గా చేద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు అతనికి అవగాహన ఏంటి అది చూస్తున్నప్పుడు మీకు కూడా ఒక ఐడియా ఏర్పడుతుంది కదా అవునండి అప్పుడు డైరెక్టర్ దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు చూస్తున్న కూడా నేర్చుకుంటూ ఉంటారు దాన్ని బట్టి ఒక నాలెడ్జ్ అంటూ మీకు అదే అండి ఆ అనుభవాలతోనే ఎందుకంటే చాలా మంది దగ్గర డైరెక్టర్స్ దగ్గర పనిచేసాం చాలా విషయాలు నేర్చుకున్నాం ఆ నేర్చుకున్న అనుభవంతో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కెమెరామెన్కి అయినా సరే ఎవరికైనా సరే ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ ప్రొడక్షన్ మేనేజర్ కూడా ఎవరైనా సరే డైరెక్షన్ చేయాలనే అనుకుంటారు వాళ్ళ ఏంటంటే వాళ్ళ కోరిక ఏంటంటే మనసులో కోరిక డైరెక్షన్ చేయాలని ఆలోచన ఉండొచ్చు యాక్చువల్గా ఆ కోరిక అందరికీ ఉంటుంది అది నే నా అందులో భాగంగా నాకు కూడా ఉంది బట్ అది ఎప్పుడు చేస్తాననేది ఏమి రావాలి ఆ టైం రావాలి ఆ ఇది రావాలి